సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బోండా ఉమా గారు రంగంలోకి దిగుతున్నారు ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో సో ప్రత్యర్థిని ఏ విధంగా ఎన్నుకుంటారు సో ఆయన గెలుపుకి ఎటువంటి ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నారు అనే దాని మీద ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి బోండా ఉమామహేశ్వరరావు గారు మనతో పాటు ఉన్నారు సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ ముందుగా చెప్పండి సార్ మీకు మీరు వేసినటువంటి ప్రణాళికలు ఈ ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు గతంలో నేను శాసనసభ్యుడిగా పనిచేసినప్పుడు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో పరుగులెత్తించాం ఆ రోజు ఫ్లైఓవర్లు కానీ రైల్ అండర్ బ్రిడ్జ్లు కానీ ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు డివిజన్ల వారీగా ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్సు అట్లాగే గవర్నమెంట్ స్కూలు బిల్డింగ్సు అట్లాగే రైతు బజార్లు అంతిమయాత్ర భవన్లు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే బోర్డు అంత లిస్ట్ ఉంది నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఒక నియోజకవర్గ అభివృద్ధి కోసం ఒక పర్మనెంట్ సొల్యూషను పర్మనెంట్ మార్క్గా మేము చేసాం ఇవాళ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో వాళ్ళు చెప్పుకోవడానికి ఏమీ లేదు నేను నేను శంకుస్థాపన చేసి నిధులు తీసుకొచ్చినటువంటి మధురా నగరు ఆర్యబి కూడా ఇవాళకి ఐదు సంవత్సరాల్లో పూర్తి చేయలేకపోయారు అంటే అభివృద్ధికి దూరంగా అభివృద్ధికి లేకుండా చేశారు ఈ నియోజకవర్గాన్ని ఉమా అంటే డెవలప్మెంట్కి ఒక మార్క్ అది సెంట్రల్ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు ఒక్క ఛాన్స్ అని నమ్మి ఓటేసి మోసపోయామని చెప్పి వాళ్ళు ప్రజలందరూ బాధపడతా ఉన్నారు అటు జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల్లో కానీ నియోజకవర్గంలో డెవలప్మెంట్లో కానీ ఈ నియోజకవర్గంలో కోటి రూపాయల నిధులు కూడా ఈ ఐదు సంవత్సరాల్లో మంజూరు చేయకపోవడం కానీ అభివృద్ధికి ఇవన్నీ కూడా ప్రజల కళ్ళ ముందే జరిగినటువంటి విషయాలు కాబట్టి నా గెలుపు అనేది ఖచ్చితంగా నా గతంలో నేను పనిచేసినప్పుడు చేసిన అభివృద్ధి నాకు శ్రీరామ రక్షక అభివృద్ధి బ్రహ్మాండంగా ఈ నియోజకవర్గంలో గెలుస్తాను సార్ గతంలో పనిచేసినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మల్లాది విష్ణు సో ఆయన ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు అనుకుంటున్నారు లేదు వాళ్ళ వారి పట్ల ఎటువంటి వ్యతిరేకత కనిపిస్తుంది మీకు అంటే నేను చెప్తున్నాను కదా ఇప్పుడు ఐదు సంవత్సరాల్లో నేను చేసిన తప్పితే వాళ్ళు పూర్తి చేసాము ఇగో ఈ వంతెన పూర్తి చేసాం ఈ ఆర్యూవే పూర్తి చేసాం ఈ బ్రిడ్జ్ తీసుకొచ్చాం ఈ స్కూల్ కట్టాం అని చెప్పడానికి వాళ్ళకి ఏమీ లేదు చేశారు చేశారు కాబట్టి నేను నేను చెప్పుకోగలుగుతున్నాను చేయలేదు కాబట్టి వాళ్ళు చెప్పుకోలేరు అదే వాస్తవంలో ప్రజలకి ఏంటనేది కనబడుద్ది కాబట్టి నేనేం చేశానో డెవలప్మెంటు నియోజకవర్గంలో ఐదు వందల యాభై కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి ఆ రోజు సెంట్రల్ నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు పనిచేసిన ఎమ్మెల్యే బొండావు కాబట్టి ఆ అభివృద్ధి ఏంటో ప్రజలకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా తెలుస్తుంది సార్ మీ ప్రత్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్తో మీరు ఇటువంటి ఏ విధంగా పోటీ పడబోతున్నారు సార్ మీరు వేసే ప్రణాళికలు ఏంటి అసలు అతను అసలు నాకు పోటీనే కాదు ఎందుకంటే అతనికి ఈ నియోజకవర్గ నైసర్గ స్వరూపం తెలీదు ఏ డివిజన్లో ఎవరున్నారో తెలీదు ఇక్కడ అతనేదో పశ్చిమ నియోజకవర్గంలో అంతులేని అవినీతి చేయటం వల్ల అతనికి అక్కడ టికెట్ ఇవ్వలే మరి ఎక్కడో చోట నాకు పోటీ చేసే అవకాశం ఇవ్వండి అని చెప్పి తాడేపల్లి అందరూ కాళ్ళు పట్టుకుంటే సెంట్రల్ నియోజకవర్గంలో టికెట్ ఇచ్చారు అతను నాకు ఇక్కడ పోటీనే కాదు సెంట్రల్ నియోజకవర్గంలో వైకాపానే లేదు రేపు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎన్నికల తేదీ కోసం ప్రజలు ఎదురు చూస్తూ అనేది జరుగుతూ ఉంది తేదీ రేపు డిపాజిట్ కూడా రాకుండా ఇక్కడ వైసీపీ అభ్యర్థి ఓడిపోతారు సార్ మీరు ముందుగా ఈ మీ పార్టీ వరకు చూసుకుంటే పార్టీ పర పార్టీ పరంగా పక్క పెడితే మీకు స్వతహా ఇక్కడ ఉన్నటువంటి సెంట్రల్ అడ్డ ఎవరిదైనా ఉందంటే అది బాండా అని చెప్తారు ప్రజలకు వెళ్ళి తెలుసుకుంటే కొంతవరకు ఆ చెప్పడం కూడా జరిగింది సో మీ అడ్డకు సంబంధించి ఇక మీద మీరు చేయబోయే అభివృద్ధి కార్యక్రమంలో ప్రజలకు ముందుగా మీరు ఇచ్చే హామీలు ఏమైనా ఉన్నాయి సార్ మీ వంతు ఖచ్చితంగా మళ్ళీ ఇప్పుడు గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఏవైతే అభివృద్ధి పదంలో ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుకు తెలిపామో ఇవాళ మళ్ళా అన్ని రకాలుగా ఈ నియోజకవర్గ అభివృద్ధిని మళ్ళా తీసుకురావాలి మళ్ళీ చెయ్యాలి ఆగిపోయినటువంటి అనేక పనులు ఉన్నాయి రోడ్లు ఉన్నాయి డ్రైన్లు ఉన్నాయి కొత్తగా అభివృద్ధి చెందినటువంటి కాలనీలు ఉన్నాయి అన్నిటిని అభివృద్ధి పథంలో ముందు తీసుకెళ్ళాలి దానికి ఒక నిబద్ధత ఉండాలి ఆ నిబద్ధత కలిగిన వాళ్ళని బోండావు ఖచ్చితంగా రేపు అధికారులు రాగానే గవర్నమెంట్ ఏర్పడగానే అటు సంక్షేమం ఇటు అభివృద్ధి రెండు రెండు కళ్ళలాగా ప్రజలకి మేలు చేస్తాం ఎన్ని ఓట్ల మెజారిటీతో మీరు గెలవబోతున్నారు ప్రజల మీద మీరు పెట్టుకున్న విశ్వాసం నమ్మకం ఏ విధంగా ఉండబోతుంది ఇరవై నాలుగు ఎన్నికల్లో అవతల వ్యక్తికి డిపాజిట్ రాదు ఈ మెజారిటీ అనేది ఎంత అనేది తర్వాత విషయం ఎలాగుంటుంది అనేది ఎందుకంటే ఇవాళ ప్రజల్లో అంత వ్యతిరేకత ఉంది అభివృద్ధి సంక్షేమం చేసిన బోండామాని చూసిన కళలతో ఇవాళ మరి వేస్ట్ ఫెలోస్ని చూస్తానికి ప్రజలు ముందుకు లేరు ఖచ్చితంగా రేపు తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండమైనటువంటి మెజార్టీ జిల్లాలోనే నెంబర్ వన్ మెజార్టీతో సెంట్రల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ గెలవబోతాం సార్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే ఒక నినాదంతో అదొక ఫిక్స్డ్ వన్ సెవెంటీ ఫైవ్ సీట్లు మేము గెలవబోతున్నాం అని చెప్పేసి ఒక కాన్ఫిడెంట్తో ముందుకు రాబోతున్నారు మీరేమో ఇప్పుడు నాకు పోటీనే కాదని చెప్తున్నారు సో వన్ సెవెంటీ ఫైవ్లో మీ కాన్షియన్స్ కూడా ఒకటి కదా సార్ అంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు నూట డెబ్బై ఐదు గెలుస్తామన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ అభ్యర్థుల్ని నిలుపుకోవడానికి మనం ఎన్ని తంటాలు పడుతున్నాడు చూస్తూ ఉన్నాం దాదాపు యాభై మంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చేశారు దాదాపు ఎనభై మందికి సీట్లు కోల్పోయారు దాదాపు పదిహేను ఇరవై మంది ఎంపీలు సీట్లు లేక ఎంపీలు పోటీ చేసే అభ్యర్థులు దొరక్క వైసీపీ ఇబ్బంది పడింది అంటే ఇవాళ సాక్షి పేపర్లో వైసీపీ తరఫున పోటీ చేసే ఎమ్మెల్యేలు ఎంపీలు కావాలను అనే ఒక పబ్లిసిటీ అడ్వర్టైజ్మెంట్ తప్పితే అన్ని రకాలుగా కూడా కాళ్ళు ఏళ్ళు పట్టుకొని నిలబడండి మీరు మిగతాది మేము చూసుకుంటామని చెప్పి అవినీతి డబ్బు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రాధాయపడుతూ ఉన్నాడు అభ్యర్థులు ఆ రకంగా వాళ్ళకి ముందుకు వస్తూ ఉన్నారు రేపు రాబోయే ఎన్నికలు అభ్యర్థులను కూడా పెట్టుకోలేని స్థితిలో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నాడు ఆయన మేము వైనాట్ పులివెందులు అంటాం ఖచ్చితంగా పులివెందులు కూడా తెలుగుదేశం పార్టీ గెలుస్తారు రేపు ఎన్నికల్లో ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ గెలవటానికి ఛాన్సులు ఉన్నాయి రాయలసీమలో కూడా గ్రిప్ కోల్పోయాడు వాళ్ళ బాబాయ్ గొడ్డలిపోటుతో హత్య చేసి గుండెపోటు అనటం కానీ ఆ నిందితుల్ని కాపాడటం కానీ సొంత చెల్లెలు షర్మిల మా అన్నకి ఓటేద్దని చెప్పి పెళ్ళటం కానీ సొంత బాబాయ్ కూతురు అయినటువంటి సునీత మరి ఆమె మా అన్న పెద్ద అందరహంతకుడు అంతకుల్ని కాపాడుతున్నాడని అనటం కానీ ఇవన్నీ కూడా ప్రజల్లోకి వెళ్ళిపోయినాయి నీ సొంత కుటుంబమే నీ జాతకం మొత్తం బయట పెట్టినాక ఇంకా వన్ సెవెంటీ ఫైవ్ సీట్లో పరిస్థితి ఏముంది నీ కుటుంబమే నేను నమ్మట్ల నీ తల్లి నమ్మట్ల నీ నమ్మట్ల నీ పెన్ చిన్నాన్న కూతురు నమ్మట్ల నీ అన్ని అవకతవకలు అవమానాలు అక్రమాలు వాళ్ళు బయట పెడతా ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి రేపు సింగిల్ డిజిట్కే పరిమితం కాబోతూ ఉన్నాడు మేకపోతు గాంభీర్యం వన్ సెవెంటీ ఫైవ్ అంటూ ఉన్నాడు సునీత గారు కానీ మీ పార్టీ తరఫున మాట్లాడడం కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించడం కానీ దీని పట్ల వాళ్ళు ఏమన్నా మీ పార్టీకి సంబంధించి కోవిడ్కి ఏమన్నా పనిచేస్తున్నారనుకోవచ్చా వాళ్ళకేం కర్మ అండి వాళ్ళ రాజకీయాల ఇంట్రెస్ట్ లేనటువంటి ఉన్నత చదువులు చదువుకున్న డాక్టర్ ఆమె ఆమెకి పొలిటికల్ ఇంట్రెస్ట్ లేదు ఆమెకి నాకు తెలిసినంత వరకు ఆమె ఏం చెప్తుంది వాళ్ళ తండ్రి హత్య కేసులో న్యాయం జరగాలని చెప్తా ఉన్నారు దానికి ఆమె పోరాడటం సిబిఐ ఎంక్వైరీ కావాలని ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కోర్టులో పిటిషన్ వేసి తను ముఖ్యమంత్రి అయినాక సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదని వెనక్కి తీసుకుంటే చిల్లిల్గా సునీతం ఆశ్చర్యపోయింది అప్పుడు మా నాన్న హత్య కేసులో న్యాయ నిందితులు తేలాలి ఎవరో తేలాలి చేయించిన వాళ్ళు ఎవరు చేసిన వాళ్ళు ఎవరు బయటపడాలని చెప్పి వాళ్ళకి శిక్ష పడాలని చెప్పి ఆమె సుప్రీంకోర్టు వరకు జిల్లా కోర్టు నుంచి ఫైట్ చేసింది ఆమె పోరాట ఫలితమే ఇవాళ సీబీఐ ఎంక్వైరీ కానీ కోర్టులో జరిగినటువంటి విషయాలు ఇవాళ అన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి అటు కుటుంబ పరంగా ప్రజల్లో అతను ఒక నేరస్తుడు నేరగాళ్లకి అండగా ఉన్నాడు అతను అవినీతిపరుడనే తేలిపోయింది కాబట్టి సొంత కుటుంబమే ఓటే దానికి ఇంకెవరు ఓటేయ్యరు ఓకే సార్ చివరి సార్ చివరికి ఒక ప్రశ్న సార్ సార్ చివరికి ఒక ప్రశ్న టీడీపీ పార్టీకి సంబంధించి కడప ఇన్ఛార్జ్ మాధువర్ రెడ్డి గారు మన ఘనవరం సంబంధించి వైఎస్ఆర్సీపీ హోర్డింగ్స్ ఇంకా ఉన్నాయి బోర్డులు ఇంకా కనపడుతుందని చెప్పేసి ఫోటోలు తీస్తుంటే ఆమె పైన తిరగబడడం జరిగింది అక్కడికక్కడ పోలీసులు కూడా రావడం జరిగింది సో ఇప్పటివరకు మీకు మీ కాన్షియన్స్ సంబంధించి కానీ ఇతర కాన్షియన్స్ సంబంధించి కానీ ఎప్పుడు కూడా మీకు అటువంటి ఫొటోస్ కానీ అటువంటి ఏమి కనిపించలేదా సార్ అంటే ఎదుర్కోలేదు మీరు ఇప్పటివరకు నిర్విరామంగా అధికార దుర్వినియోగం వైసీపీ జరుగుతుంది మేము ఎప్పటికప్పుడు ఎలక్షన్ కమిషన్కి నిన్న కూడా నేను కలిశాను ఎలక్షన్ కమిషన్ని నిన్న కూడా ఎలక్షన్ కమిషన్ గారికి ఫిర్యాదు చేయడం జరుగుతుంది ఏదైతే సివిల్ యాప్ ఉందో అట్లాగే యాప్ ద్వారా కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి మెయిల్స్ ద్వారా కానీ వైసీపీ చేస్తున్న అధికార దుర్వినియోగం అక్రమాలు తెలియజేయడం జరుగుతుంది ప్రజాస్వామ్య మేము పోరాడుతున్నాం ఎలక్షన్ కమిషన్ కూడా నిష్పక్షపాతంగా ఉండాల్సిన అవసరం ఉంది పక్షపాత ధోరణితో కుదరదు ఒకేళ్ళు ఉంటే కేంద్ర ఎన్నికల కమిటీ దృష్టికి తీసుకెళ్తాం అక్రమాలను ఊరుకోం ఎవరైనా సరే ఎన్నికల నిబంధనల్ని పాటించాల్సిందే పాటించకపోతే వాళ్ళ మీద చర్యలు తీసుకునే వరకు కూడా తెలుగుదేశం పోరాడు పెన్నుపోటు చివరికి సార్ గన్నవరం నియోజకవర్గం సంబంధించి వల్లభనే వంశీ గతంలో మీ పార్టీ నుంచి గెలిచి రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీలోకి జంప్ అయ్యారు సో యార్లగడ్డ వెంకటరావు గారు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఓడిపోయిన తర్వాత మీ పార్టీలోకి టీడీపీ పార్టీలోకి రావడం కూడా జరిగింది సో అక్కడ విజయం ఆయనకి మీ వంతు సపోర్ట్ కానీ సహకారం కానీ ఏ విధంగా అందిస్తారు సార్ యార్లగడ్డ వెంకటరావు దాదాపు యాభై వేల మెజార్టీతో గెలవబోతా ఉన్నాడా నియోజకవర్గంలో ఎందుకంటే వంశీ అనేవాడు అవినీతి పరుడు అక్రమార్కులు ఒంని వంశీ అనేవాడు అక్కడ నియోజకవర్గ ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచి ఇవాళ వైసీపీ వాళ్ళతో చేతులు కలిపి దుర్మార్గంగా అక్కడ ఉన్నవాళ్ళ మీద కేసులు పెట్టించడం తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడులు చేయించడం యార్లగడ్డ వెంకట్రావుని కానీ అలాగే తెలుగుదేశం పార్టీ సింపు తైజన్లు కానీ పెట్టాడు రేపు అన్ని ఫలితాలు చూడబోతా ఉన్నాడు నాకు తెలిసి ఇప్పటికీ పోటీ చేసే పరిస్థితిలో వంశీ లేడు ఇప్పటికీ నియోజకవర్గం వదిలేసి వెళ్ళిపోయాడు రాడనే నేను అనుకుంటాను వచ్చిన యాభై వేల పైచీలకు తేడాతో యార్లగడ్డ వెంకటరావు ఎమ్మెల్యేగా గెలవబోతున్నాడు థ్యాంక్ యూ సార్ సో ఇది ఇప్పటివరకు మంతవరకు మాట్లాడినటువంటి సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి బొండ ఉమాహేశ్వర్ గారు మేకపోతే గాంభీర్యం తప్ప మరొకటి ఏమీ లేదు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది ఎక్కడ కూడా కనిపించట్లేదు నాకు ఇక్కడ ఈ మా కాన్షియన్స్లో వెల్లంపల్లి శ్రీనివాస్ నాకు పోటీనే కాదని చెప్పడం జరుగుతుంది సో ఈ రాబోయే ఎన్నికల్లో ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో విజయం ఎవరిది అపజయం ఎవరిది అనే దాని మీద వేచి చూడాల్సింది